పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చంద్రబాబుకు త్వరగా బెయిల్ మంజూరయ్యే విధంగా అనుగ్రహించాలంటూ టీడీపీ ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ పాలూరి బాబ్జీ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో నాగారమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నూటొక్క కొబ్బరికాయలు కొట్టారు చంద్రబాబు అరెస్టును మహిళలు తట్టుకోలేకపోతున్నారని స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసేందుకు రెడీ అవుతున్నారని చంద్రబాబు నాయుడు గారిని అతి దారుణంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఆయన నేరాలు చేసి ఘోరాలు చేసి జైలు పోలయ్యాడు పచ్చకాములు వాడికి లోకం అంతా పచ్చగా కనపడాలనే విధంగా ఉంటాడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా కుట్రపూరితంగా ఆయన్ని జైల్లో పెట్టాలని ఈయన పదవులోకి వచ్చిన కాడి నుంచి కూడా ట్రై చేస్తానే ఉన్నాడు ఏదో ఒకటి పట్టుకోవాలి ఏదో ఒకటి చేయాలని లేనిపోని కేసులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద బనాయించారు ఆ బనాయించడం ద్వారాగా ఆయన్ని జైల్లో అన్యాయంగా ఆయన ఎంత నీతివంతంగా పాలన చేశాడో మా ప్రజలందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా గ్రామ దేవత నాగారమ్మ తల్లి మేము అందరం కోరుకునేది ఒకటే ఆ నాగారమ్మ తల్లి మాకు అందరికీ సత్యమైన దేవత ఆ దేవతను మేము ఏం కోరుకుంటున్నాం అంటే మా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసును వెంటనే ఇవన్నీ కూడా అబద్ధం కాబట్టి ఆ తల్లికి కూడా తెలుసు కాబట్టి వెంటనే బెయిల్ వస్తుందని ఈ కేసులన్నీ కూడా పోతాయని చెప్పి కోరుకుంటూ మరి ఇలాంటి ఆ భువనేశ్వరి తల్లి ఆమెను చూస్తంటే చంద్రబాబు నాయుడు గారి భార్య అని ఆడవాళ్ళంతా కూడా కన్నీరు కన్నీరు కారుస్తున్నారు ఆవిడ రోడ్డు మీదకి వచ్చి ఆవిడ ఆ విధంగా చేస్తుందంటే మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ వెంటనే చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ మేము చిన్నమావిపల్లి గ్రామంలో ముప్పై ఒకటో వార్డులో మా ప్రజలందరూ కూడా లేడీస్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇలా గుడి దగ్గరకు వచ్చి గుడి దగ్గర ఇలాగ దీక్ష చేసి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి అందరూ కూడా మొక్కుకుంటున్నారు మొక్కుకుని చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా సరే విడుదల చేయాలి ఏ తప్పు చేయలేనటువంటి వ్యక్తిని అతి దారుణంగా ఈరోజు జైల్లో పెట్టి జైలు పెట్టడమే కాకుండా ఆయనకు ఉన్నటువంటి భద్రతను కూడా తగ్గించేసి జైలే మీకు సేఫ్టీగా ఉంటుంది ఇంటి దగ్గర డెబ్బై నాలుగు డెబ్బై డెబ్బై సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఆయన ఆరోగ్యరీత్యా కూడా కనీసం చూడకుండా అతి దారుణంగా హింస పెడుతున్నారు ఈ హింసకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను కోరుకుంటూ జే అలాగే మా ఇన్ఛార్జ్ గారు మా రామరాజు గారు కూడా అక్కడ నిరాహార దీక్షలో ఉన్నారు ఆయన కూడా పొద్దుటి నుంచి కూడా నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది ఆయన కూడా చాలా కష్టపడుతున్నారు అదే విధంగా మేము అందరం కూడా చంద్రబాబు నాయుడికి మేము అందరం కూడా సపోర్ట్గా ఉన్నాం ఈ బాధకు తగ్గిన గుణపాఠం చెప్తారని చెప్ తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు